తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం, చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీ గెలవడం ఖాయం, మోడీని మరోసారి ప్రధాని చేయాలన్న అమిత్ షా. ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లింది, కేంద్రం ఇచ్చిన నిధులను వ్యర్థం చేసిందన్న పీయూష్ గోయల్. దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా? ప్రభుత్వంపై షర్మిల ఫైర్. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, రాళ్లు రువ్వుకున్న టీడీపీ వైసీపీ నేతలు. బీజేపీ, కాంగ్రెస్ కు ఈసీ నోటీసులు, ఏప్రిల్ 29లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది, చివరి రోజు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో క్యూలో ఉన్న వారికి నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా 18 నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరించారు. 26 ఏప్రిల్ నామినేషన్ల పరిశీలన, 29 ఏప్రిల్ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 13న పోలింగ్ నిర్వహించి 4 జూన్ ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. నామినేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రహీమ్, ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ రోజు 3 గంటల వరకు నామినేషన్ వేసేందుకు చివరి తేదీ. దీంతో ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా తమ నామినేషన్ ను దాఖలు చేయడం జరిగింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చివరి రోజు పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్ కూడా దాఖలు చేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు గాను ఆంధ్రప్రదేశ్ లో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి, మరోవైపు కాంగ్రెస్ వామపక్ష కూటమికి సంబంధించిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా అన్ని పార్టీలు కూడా సీరియస్ గా తీసుకున్నాయి. ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తే తామే అధికారంలోకి వస్తామనే ధీమాను కూడా ఆయా పార్టీలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగిసినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కూడా కొనసాగనుంది. ఈ స్క్రూటినీలో ఎన్ని నామినేషన్లు ఉంటాయి, ఏమైనా నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు కొంతమంది చివరి రోజు నామినేషన్ల విత్డ్రాకు ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక స్క్రూటినీ తర్వాత ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించి ఎవరెవరు పోటీలో ఉంటారు, ఒక్కో నియోజకవర్గానికి ఎంతమంది పోటీలో ఉంటారు అంశానికి సంబంధించి అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 18వ తేదీ నుంచి కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 25వ తేదీ వరకు అంటే ఈ రోజు 3 గంటల వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రాష్ట్రంలోని ప్రధాన పార్టీల
అధ్యక్షులైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పితాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక చంద్రబాబు తనకి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తైనటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు మరింత ముమ్మరంగా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. నామినేషన్ ప్రక్రియ ముగిసినటువంటి నేపథ్యంలో వచ్చే నెల 11వ తేదీ వరకు కూడా ప్రధాన పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగించే అవకాశం కూడా ఉంది. రహీమ్. రాజంపేట ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ప్రారంభమైంది ఈ తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు చెప్పారు, మేము రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మా కాంబినేషన్ ఈ రాజంపేటలోనే ప్రారంభమైంది. ఈరోజు మిమ్మల్ని చెప్తున్నాను, ఒక అనుభవం ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాజకీయ కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిది, పాపాల పెద్దిరెడ్డి దోపిడీదారుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ ఎమోషన్ చూశా, మీ ఆందోళన చూశా. పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పైన, తెలుగుదేశం పార్టీ పైన, బీజేపీ పైన మీ అభిమానం చూస్తున్నా. ఇక్కడ ఇంకొక పక్కన మీరు చూస్తే బాలసుబ్రహ్మణ్యం, మీ అందరి అభిమాన నాయకుడు పాలకొండరాడి గారి కుమారుడు, ఇద్దరిని గెలిపిస్తామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి తమ్ముళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా గొంతు రావడం లేదు. వారు మాట్లాడింది గుండెల్లో నుంచి మాట్లాడాడు. ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం, మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నాం మిమ్మల్ని. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడే లక్ష్మీ ప్రసన్న, ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి డ్రామా. ఈ అమ్మాయిని మీరు చూస్తే ఇక్కడ ఉండే అందరూ ఆలోచించుకోవాలి, ఈ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న సుబ్బారావు గారి కుమార్తె, అతను ఒక పద్మశాలి కుటుంబం, ఒక చేనేత పనిచేసుకునేవాడు. అలాంటి వ్యక్తి అప్పుల పాలైపోతే 4 ఎకరాల ఆస్తుంటే ఆ భూమి అమ్మి అప్పు కట్టి ఈ పిల్లల్ని చదివించాలనుకున్నాడు. ఈ అమ్మాయి వీళ్ళ చెల్లెలో ఒక అమ్మాయి ఉండేది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆన్లైన్ లో సుబ్బారావు యొక్క ఆస్తిని వాళ్ళ పేరుతో రాసుకున్నారు. పాపం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు, లంచాలు ఇచ్చాడు, అందరి దగ్గర తిరిగాడు, ఎవరు కూడా కనికరించకపోతే జీవితం మీద ఆశలుకొని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ట్రైన్ యాక్సిడెంట్ రైల్వే లైన్ మీద పడుకొని బలవంతపు మరణం చేసుకున్నాడంటే నేను అడుగుతున్నా తెలియగానే వాళ్ళ తల్లి కూతురు విషయం దాగి చనిపోయారు. ఒకే కుటుంబంలో 3 మెంబర్ చనిపోయారు.
ఈ లక్ష్మీ ప్రసన్న హైదరాబాద్ లో ఉంది కాబట్టి బతికిపోయింది. నాకు తెలిసిన వెంటనే 5 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థిక సహాయం చేశాం. ఈ రోజు హామీ ఇస్తున్నా, మేము ఆ అమ్మాయిని అన్ని విధాలా కాపాడుకునే బాధ్యత మాదని మీ అందరికి తెలియజేస్తూ ఉద్యోగం కూడా ఇప్పిస్తాం, జీవితంలో కూడా సెటిల్ చేయిస్తాం. నేను ఒక్క విషయం అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అరిశారు, గట్టిగా చెప్పారు ఈ పాపాలు ఏమాత్రం ఉన్నాయంటే సమాజాన్ని సర్వనాశనం చేసే స్థాయికి చేరిపోయినాయి. తమిళ్ళు రేపు కాని పొరపాటును ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మనం అందరం ఏమవుతాం మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు చూశారు ఇలాంటి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కోవూరి లక్ష్మి ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర ఫింగర్ కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ అమ్మాయి సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా, మీ జీవితాలు బాగుండాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఇక్కడ అమర్నాథ్ రెడ్డి ఎవరైతే ఈ యొక్క డ్యామ్ కొట్టుకోబోయిందో దానికి కారణమైన వ్యక్తి ఇతను. ఇంకో పక్క మీరు చూస్తే పించా ప్రాజెక్ట్ లో, అన్నమయ్య ప్రాజెక్ట్ లో రామచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా, ఇంత దుర్మార్గులు ఇక్కడ ఉంటే మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, తమ్ముడు జనసేన జెండా దించాలి. ఏ తమ్ముడు, నీకే చెప్పేది, బంగారు తమ్ముడు జెండా దించు. మా మీద అభిమానం ఎక్కువైతే మరీ ప్రమాదం వస్తుంది. మీరు వినాలి, ప్రజల్ని మెప్పించాలి, ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేసి మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు నెగతాళి చేస్తారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు రోషం లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా? రోషం లేదా అని అడుగుతున్నా? బాధ లేదా అని అడుగుతున్నా? రోషం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా ఇక్కడ అడుగుతున్నాను? సిద్ధమా మీరు అని అడుగుతున్నా? ఇంకో పక్క నేను అడుగుతున్నాను, అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే కొట్టుకోరిపోయేట్టుగా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా, మీకు న్యాయం జరిగిందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, 40 మంది చనిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ పనిచేసే లష్కర్కి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తే 40 మందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 1 లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశాం. కనీసం ఇండ్లు కట్టించాడా తమ్ముడు ఈ ముఖ్యమంత్రి? అన్నమయ్య ప్రాజెక్టులు కట్టలేడు కానీ 3 రాజధానులు కడతాడంట ఈ అసమర్థ ముఖ్యమంత్రి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో సమర్థవంతంగా గెలవిప్పాడు. ఇలాంటివన్నీ చూశాం. ఇంత దుర్మార్గమైన వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. యువత, నేను ఒకటి అడుగుతున్నా తమ్ముళ్ళు, మీకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా, వస్తాయని అడుగుతున్నా, నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా? మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, మేము వస్తానే మెగా డిఎస్సీ పెడతాం, మొదటి సంతకం మెగా డిఎస్సీ పైరే పెడతాం.
తమిళ్లు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రైతులు ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు మళ్ళీ పూర్తి చేస్తాం, బాధితులకు నష్టపరిహారం ఇస్తాం. పెద్దపల్లిలో కమలనాథుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్, సునీల్ రెడ్డి వర్గానికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి జెండా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహణలో భాగంగా ఈ వివాదం చెలరేగింది. గుజ్జుల వర్గీయులు దుగ్గ్యాల ప్రవీణ్ కుమార్, సునీల్ రెడ్డిలపై దాడికి యత్నించారు. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పెద్దపల్లిలో కమలనాథుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్, సునీల్ రెడ్డి వర్గానికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి జెండా చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహణలో భాగంగా ఈ వివాదం చెలరేగింది. గుజ్జుల వర్గీయులు దుగ్గ్యాల ప్రవీణ్ కుమార్, సునీల్ రెడ్డిలపై దాడికి యత్నించారు. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. రహీం, నేడు పెద్దపల్లి జిల్లాలో నామినేషన్ ఆఖరి కావడంతో పార్లమెంటరీ నామినేషన్ చివరి రోజైన బీజేపీ పార్టీ వర్గపోరు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీలో ఏదైతే అంతకుముందు ఉన్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారావు వర్గీయులైన దుగ్గెల ప్రదీప్ రావుకు జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పాటు ఈ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కార్యకర్తలు ఒకసారి భగ్గుమన్నారు. అయితే ఇరు వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు కూడా ఈ గొడవకు కారణమని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే గొడవ ఎందుకు జరిగిందని దానిపై కూడా విచారణ చేపట్టారు. అయితే ఎందుకంటే ఏదైతే దుగ్గెల ప్రతిభ ఉన్నాడో ఈయనే మన గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయుడు కావడంతో అయితే ఇప్పుడున్నటువంటి జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సుంచారు ఆయన మధ్యలో ఇద్దరు మధ్యలో గొడవ జరిగింది. అయితే ఈ గొడవ కారణం ఏంటంటే అయితే బీజేపీ టికెట్ ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవడంతో ఈ గొడవ కొనసాగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రహీం, థ్యాంక్ యూ సంపత్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో తాను వస్తానని, నువ్వు వస్తావా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం నిజమైతే, 6 హామీలు అమలు చేయడం నిజమైతే అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా లేఖలను ఇద్దరం మేధావులతో చేతిలో పెడదామన్నారు. నువ్వు చెప్పినవి అమలు చేస్తే తన రాజీనామా లేఖను ఆ మేధావులు స్పీకర్కి ఇస్తారు. సీఎం రేవంత్ తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతున్నారన్నారు. మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు సీఎం రేవంత్కు లేదని చెప్పారు. పట్టింది, పట్టిందా లేదా? ఎన్ని రోజుల కోసారి వస్తున్నాడు? దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల మనమందరం ప్రజలకు చెప్పాలి, రైతు రుణమాఫీ జరగాలన్నా, 6 గ్యారంటీలు అమలు కావాలన్నా, 4,000 పెన్షన్ అందాలన్నా, రైతులకు 15,000 రైతు బంధు రావాలన్నా, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి రావాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే అవన్నీ కూడా మనకు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళకి అహంకారం నెత్తికెక్కింది. గాల్లోనే ఉన్నారు ఇక కొడుకులు. ఏం మాట్లాడుతున్నారు? గాల్లో మాట్లాడుతున్నారు కొడుకులు. వాళ్ళను భూమి మీదకి తేవాలంటే, కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంట్ కు పంపాలి. గట్ల అయితే భూమి మీదకి వస్తారు, అప్పుడు వాళ్ళకి సోయికి వస్తారు. దయచేసి ఆ విషయాలు ఆలోచించండి. ఇంకా చాలా విషయాలు ఇవి. ఇప్పటి వరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.